లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు ఎవడే సైకో నాకు అర్థం కాలేదు నువ్వు సైకో నీ నాన్న సైకో రాజకీయాల్లోకి రాకోకుండా మా నాన్న వ్యాపారంలో ఉంటే ఈ పాడి కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఇంతకన్నా ఎక్కువ అని మాట్లాడుతున్నాడు అది సైకోదనం కాదా అంటున్నా అది రాజకీయాలను వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా ఇవాళ కంప్లీట్ రాజకీయాలను వ్యాపారం చేశాడు ఇంటి రామారావు ఉన్నప్పుడు ఎంత అండి ఖర్చు నాకు అర్థం కాలేదు ఎలక్షన్ ఖర్చు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో నేను రేపల్లో పోటీ చేశాను 89లో ఒకసారి గుర్తు చేసుకోండి పెద్దలు ఎవరైనా ఉంటే కుర్రాళ్ళకి తెలియదు 89 అంతకు ముందు ఇందిరాగాంధీ కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు కానీ బ్రహ్మాందరెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎన్నికల ఖర్చు ఎంత అండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్నికల ఖర్చు ఎంత అండి చంద్రబాబు నాయుడు రంగ ప్రవేశం చేసిన తర్వాత వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఎన్నికలకు వచ్చి ఎలా పెరిగాయండి ఇష్టం వచ్చిన డబ్బులు వెదజల్లడం ఓట్లు కొనడం ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టలు కట్టలు పీకేయటం అన్ని స్కాములు చేయటం సంపాదించడం కోట్లు కోట్లు కుమ్మరించడం కోట్లు కోట్ల రూపాయలు సంపాదించడం వ్యాపారం అనే దానికి తీసుకెళ్లి రాజకీయాలకు పెట్టుబడి పెట్టడం మళ్ళా సంపాదించడం రాజకీయాలను వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా దొరికిపోయారు అనేక చోట్ల సంతకాలు పెట్టారు కోట్ల రిలీఫ్ ఇవ్వడం లేదు దీనికి ఎవడ మీద పడి ఏడిస్తేమీ లాభం అంటా నేను మీరు తప్పు చేసినప్పుడు అనుభవించక తప్పదు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా అనుభవించక తప్పదు ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు ఇది ఒక్కడే కాదే తప్పు చేశారు అరెస్ట్ అయ్యారు వారు భవిష్యత్తు లేకోకుండా కాలగర్భంలో కలిసిపోయినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారని మనం చేస్తున్నా ఏదో చంద్రబాబు నాయుడు పైనుంచి దిగొచ్చాడు వాళ్ళు ఏమండి వాళ్ళు ఎవరో చెప్తున్నారు మన తెలంగాణలో కొంతమంది అంతా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కనపడ్డారు నాకు గ్లోబల్ ఐకాన్ అంట భారతదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి చేయదగినంత గొప్పవాడు అంటే ఎవరు అంటుందో ఒక ఆమె పాపం జైలుకి ఎవరు వచ్చారే పవన్ కళ్యాణ్ తప్ప ఎవరిని వచ్చారు చూడటానికి సోనియా గాంధీతో కొన్నారు రాజకీయం చేసావుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కొంతమంది రాజకీయం చేసావుగా దేశంలో చక్రం తిప్పానన్నావుగా ఎక్కడో ఖండిస్తున్నారని ఆ మూల ఈ మూల వినిపిస్తుంది తప్ప ఆ రజనీకాంత్ వస్తున్నాడు రజనీకాంత్ వస్తున్నాడు ఆ రజనీకాంత్ కూడా అలా పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళాడు వాళ్ళకి అంతకుముందే ఒడంబడికలు ఉన్నాయి కాబట్టి అంతకుముందే లాలుచి కుస్తీలు ఉన్నాయి కాబట్టి నువ్వు పార్టీ పెట్టు మమ్మల్ని సపోర్ట్ చేయి మాకు అవసరమైనప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయి మాకు అవసరం లేనప్పుడు మాతో పోటీ చేయి అనేటువంటి ఒక ఒడంబడికతోనే ఆ పార్టీ ఆవిర్భవించింది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఒకరు వెళ్ళాడు పరపార్టీ వాళ్ళు ఏంది పవన్ కళ్యాణ్ ఒకలే కదా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు స్పెషల్ ఫైల్ పెట్టి తీసుకొస్తామని కూడా ఢిల్లీ వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు రాలా నేను ఏంటంటే ఒక అవినీతి చేసి దొరికిపోయినటువంటి వ్యక్తి గతంలో ఎంత గొప్పవాడైనా ఆధారాలు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో అతను శిక్ష అనుభవించవలసిందే అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉండవలసిందే ఇతనే కాదు ఇంతకన్నా గొప్పవాళ్ళు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఇతనే ఈయన మన గొప్పవాడు కావచ్చు అనేక చోట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు జయలలిత సో షీఈ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ లేడీ చీఫ్ మినిస్టర్ ఆమె కూడా అరెస్ట్ అయింది శిక్ష అనుభవించింది తప్పు చేసినప్పుడు చట్టాలకి అతీతంగా ఎవరు ఉండలేరు మా చంద్రబాబు చట్టాలకు అతీతం అండి దైవాంశ సంభూతుడు అండి అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు యూ హ్యావ్ టు ఫైట్ న్యాయస్థానాల్లో మీరు వాదించుకోండి న్యాయస్థానాల్లో మాట్లాడండి పెద్ద పెద్ద ప్లేడర్లు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు రోడ్డు మీదకి వచ్చి ఎవరు చచ్చిపోకపోయినా 154 మంది చచ్చిపోయారు అని చెప్పేసి శోకాలు పెడుతూ తిరిగితే ఏమీ ప్రయోజనం ఉండదు యాత్రల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అది మనం చేస్తున్నాం మళ్ళా ఈ భువనేశ్వరి గారి యాత్ర ఏమో నిజం గెలవాలంట నిజం గెలుస్తూనే ఉందిగా రోజు గెలుస్తూనే ఉంది సుప్రీంకోర్టులో గెలిచింది హైకోర్టులో గెలిచింది లోయర్ కోర్టులో గెలిచింది రోజు నిజం గెలుస్తుంది కాబట్టే నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు దుర్మార్గులు జైలుకి వెళుతున్నారు ఇది వాస్తవం కాకపోతే నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం నేను ఒప్పుకుంటా లోకేష్కి అలాగే భువనేశ్వర్ గారికి ఇది నచ్చకపోవచ్చు ఎందుకంటే వారిది ఒకరు భార్య ఒకరు భర్త ఒకరు తండ్రి వీళ్ళిద్దరు ఆవేదన చెందపోతే ఎవరు చెందుతారు చెప్పండి తండ్రి దుర్మార్గుడైనా తండ్రిని ప్రేమించవలసిందే భర్త దుర్మార్గుడైనా
దోష అయినా భర్తను పూజించవలసిందే. ఇది మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో కింద మీద పడతా ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది మా వాడు తప్పు చేశాడండి అనేటువంటి మాటల్లోనే ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. అంతేకాదు లోకేష్ గారు స్థాయి మించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మనం చేస్తున్నాం. మొన్న సిఐడి విచారణకి వెళ్ళి వచ్చినప్పుడు భువనేశ్వరి గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడు. వస్తాయి ఇన్వెస్టిగేషన్లో. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీరు ఏం పెట్టారో ఏంటో ఇన్వెస్టిగేషన్ కావాల్సి వచ్చింది తీసుకున్నారు, దానిలో దొరికింటారు మీరు. అందుకనే మా అమ్మ మీద కూడా కేసు పెట్టతావు అన్నారు అంటే నాకు అర్థం కాల. ఏముంది చెప్పు దానిలో, ఎక్కడో ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడో ట్రాన్సాక్షన్స్లో మీ మదర్ అకౌంట్ని కూడా మీరు వినియోగించుకుని ఉంటారు అని నాకు అర్థమవుతుంది. నాకెవరు చెప్పలా, నీ మాటలు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా తిమ్మిని బొమ్మిని చేసి బొమ్మిని తిమ్మిని చేసి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దగా చేసి ఎక్చక్కర్ నుంచి తీసుకున్నటువంటి మీకు తప్పనిసరిగా దీనిలో నేను అనుకుంటున్నా ఇంత పగడ్బందీగా ఉన్న కేసులో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి శిక్షలు కూడా పడతాయి. అదే ధోరణిలో ఉంది కేసు, చాలా బలమైనటువంటి కేసు. మీరు ఎంత గొంతు చించుకున్నా ఎంత రంకెలు వేసినా ఎన్ని యాత్రలు చేసినా దోషుల్ని కాపాడటం యాత్రల వల్ల కాదు. ఇది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే ఇందాక చెప్పా కదా మన వలరామయ్య గారు పులి అని చెప్తే ఈ నుంచి బుర్రుమని ఏడుస్తున్నాడు పులిబిడ్డ అని చెప్తే. సో దీన్ని ప్రజలు గమనించాలని, ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారం అని, దీనికి రాజకీయాలు పులిమి జగన్మోహన్ రెడ్డి గారి మీద పులి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణే గారు కాదు, మన తెలుగుదేశం వాళ్ళు పాడిన పాటే కదా. ప్రతి వాడు వాళ్ళ గ్లోబలైజేషన్ పెరిగింది. ఎంతమంది అమెరికాలో ఉద్యోగం చేస్తారు, ఎంతమంది ఇంగ్లాండ్లో ఉద్యోగం చేస్తారు, ఎంతమంది దుబాయ్ వెళ్తున్నారు. గ్లోబల్ విలేజ్ లాగా తయారైంది. ఇంగ్లీష్ ఈజ్ మెయిన్ మీడియా. ప్రతివాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం మీద మీరు బుర్రజల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం. ఏంటి వ్యవస్థల్ని మేనేజ్ చేసి మేము కోర్టుల్లో పెట్టాము, మేము జైల్లో పెట్టామని వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పండి ప్లీజ్. చరిత్ర చూశారు కదా మీరు. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఘనుడెవ్వరు. మేమేమన్నా చక్రాలు తిప్పేవా కేంద్రంలో? మేమన్నా రాష్ట్రపతులు నిర్ణయించామా? మేమేమన్నా ప్రధానమంత్రులు నిర్ణయించామా? మేము వ్యవస్థలు మేనేజ్ చేయటం ఏంటి? అది ఉందేందో చెప్పు స్వామి, నీ గుండెల్లో అది చెప్పుకోకుండా వ్యవస్థలు మేనేజ్ చేసి వ్యవస్థ యు ఆర్ మేనేజర్ ఆఫ్ ది వ్యవస్థలు. నువ్వు నీ నాన్న వ్యవస్థలను మేనేజ్ చేసిన వాళ్ళు బ్రతికి బట్ట కట్టారు. ఇవాళ మేనేజర్లు మేనేజ్ కాటర్లేదు మీకు, అందువల్ల దొరికిపోయారు. ఇది వాస్తవం. ఇన్నాళ్ళ నుంచి మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసి నేరాల నుంచి తప్పుకుపోయారు. మీ మీద డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసులు పెడితే మేనేజ్ చేసి వాటిని కొట్టేయించుకున్నారు. ఇవాళ మేనేజ్ కావటం లేదు, పరిస్థితులు మారాయి, అందువల్ల దొరికిపోయారు మీరు దొంగలు. అది వాస్తవమైన విషయం. అది వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఆలోచన కానీ శక్తి కానీ మాకు లేదు. చంద్రబాబుకి ఆ శక్తి ఉంది, ఆలోచన ఉంది. ఆయన చరిత్ర వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప రెండోది లేదు.